భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే అంటే సింహము ఏనుగు కుంభస్థలాన్ని తింటుందే తప్ప గడ్డి మేయదు అని భర్తృహరి భావం. ఆ మహాకవి సంస్కృతంలో రచించిన ఈ శ్లోకాలను పరవస్తు చెన్నయ్య సూరి తెలుగులో ఎంతో చక్కగా అందంగా అనువదించారు. అర్థమైందా కాంచన? క్లాస్ అయిన తర్వాత నాకు ఒకసారి కనిపించు. సార్ మీరు నన్ను కలవమన్నారు. క్లాస్ లో ఏమిటా పిచ్చికెత్తలు? సార్ జస్ట్ హావ్ ఎ లుక్ పేజ్ నంబర్ 3. నాకు మీరంటే సార్ పేజ్ నంబర్ 6. నేను మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. చూడు కాంచన, నువ్వు చేసిన ఈ పనికి నీ మీద నాకు ఏమాత్రం కోపం రావట్లేదు, పైగా నవ్వొస్తుంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయస్సు నీది. ఆకర్షణ, ఇష్టం, సరదా వీటన్నిటిని ప్రేమ అనుకుని పొరపడుతున్నావు. నీలాగే చాలా మంది టీనేజర్స్ దీన్ని ప్రేమ అనుకుని పొరపడిపడి తప్పు చేస్తున్నారు, తప్పటడుగులు వేస్తున్నారు, జీవితాలనే పాడు చేసుకున్నారు. నేను మాస్టర్ని, నువ్వు స్టూడెంట్. మన మధ్య గౌరవం, అభిమానం, స్నేహం ఉండాలి తప్ప ఇలాంటి ప్రేమ గీమ అనేవి చోటు చేసుకోకూడదు. ఇదంతా నీకెందుకు చెప్తానంటే నువ్వు ఇంకా జీవితాన్ని పూర్తిగా చదువుకొని చిన్నదాని. సార్ నేను యు ఆర్ జస్ట్ ఎ కిడ్. పాపం ఇలా ఇలా లెవెల్లో ప్రేమిస్తే ఆయన సింపుల్ గా కిడ్ అనేసి వేడేంటి? ఇంకా నయం పాలసీ సార్ నుంచి నోట్లో పెట్టాలి. మరోసారి కాంచన జోలికి వెళ్ళింది అనుకో, ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈ తండ్రి బాబుకు జోల పాట పాడెట్టారు. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నాట్ బ్యాడ్. ఇంకా నేను చిన్నపిల్లలాగే కనిపిస్తున్నానా? అవునా కాదా అని ఇంతకు ముందు డౌట్ ఉండేది, ఇప్పుడు ఈ కటింగ్ తో కన్ఫర్మ్ అయింది. అంటే స్టిల్ యు ఆర్ ఎ కిడ్? నో, ఐ యామ్ నాట్ ఎ కిడ్. నేను చిన్నపిల్లని కాదు, నేను పెద్ద మనిషినే. 5 ఏళ్ళు అవుతుంది. ఇవాళ మీరు నన్ను పెళ్లి చేసుకుంటే 9 నెలలు తిరిగే లోపల మీకు పిల్లాన్ని కూడా కనివ్వగలరు. ఎనీ డౌట్స్? షట్ అప్. పొగరెక్కి నోటికొచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, పోయి ఇక్కడ చేయి. ఎన్నిసార్లు నాకు చెప్పాను, అయినా నీ పిచ్చి మాత్రం తగ్గలేదు. అసలు నీకు నా గురించి పూర్తిగా ఏం తెలుసు? నన్ను ప్రేమిస్తున్నావు?
నా గతం ఏంటో తెలుసా తెలియదు నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా తెలియదు నేను ఎవరినో పూర్తిగా తెలుసా తెలియదు ఏం తెలియదు కరెక్ట్ పేమెంట్ చేస్తా నేను ఇంతవరకు నా గురించి ఎవరికీ చెప్పాలనుకోలేదు నీ గురించి చెప్తాను నువ్వు మార్తావని నా గతం గురించి చెప్తాను విను फोन करके लाइन में ले लो प्लीज ओके स्टार्ट मैडम आर्ट फिल्म के बारे में आपकी ओपिनियन क्या है मैं फिल्मी हीरोइन हूँ मुझे आर्ट के बारे में क्या मालूम आप आर्ट डायरेक्टर को पूछिए చూడకండి ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవని ట్రాఫిక్ సిగ్నల్స్ లేవని సరైన ఫుట్పాత్ లేవని బస్సులు కండిషన్ లేవని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసుకున్నా పట్టించుకుందా మీ ప్రభుత్వం యాక్సిడెంట్ లో ప్రాణాలు పోయిన వాళ్ళకి కాలు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయడని ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకుందా మీ ప్రభుత్వం అందుకని ఇలా చేసే హక్కు నీకు ఎవరిచ్చారు హక్కు చూడండి సార్ అమ్మా నాన్నలు పోగొట్టుకుని పిలిపిస్తున్న ఈ పసివాడు ఇచ్చాడు సార్ నాకు హక్కు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని విధవరాలైన ఈ చెల్లి ఇచ్చింది సార్ హక్కు ఆధారమైన ఒక బిడ్డను పోగొట్టుకున్న ఈ ముసలివాడు ఇచ్చాడు సార్ నాకు హక్కు చెప్పండి సార్ మాట్లాడరే ఎన్నో ప్రాణాలు పోయినా సరే రాని ప్రభుత్వం ఈ రోజున ఇనుప ముక్కను తగిలిపెట్టేసరికి మొత్తం వ్యవస్థ దిగి వచ్చింది చెప్పండి సార్ దీనికి సమాధానం ఏం చెప్తారు ఐఎమ్ సారీ జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను సాధ్యమైన తొందరలో వీళ్ళందరికీ న్యాయం జరిగేలా చూస్తాను కానీ మిస్టర్ తెలుసు సార్ నేను చేసింది తప్పు Come on, sir. Arrest me. Arrest him. Rajkumar, तुम जा सकते हो. నెల రోజుల్లో ఇది మూడోసారి నేను పోలీస్ స్టేషన్కి రావటం నిన్ను జామీని మీద విడిపించటం గురుగారు మీరు కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు టిఫిన్ చేయలేదా చేయలేదురా భోజనం కూడా చేయక్కర్లేదు నువ్వు చేసే పనులు చూస్తుంటేనే నా కడుపు నిండిపోతుంది తెలివైన వాడివి చదువులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడివని నువ్వు నాకేం కాకపోయినా నీ మీద అభిమానం చూపించాను స్కాలర్షిప్కి రికమెండ్ చేశాను పిహెచ్డి చేయడానికి చేతనైనంత సాయం చేస్తున్నాను అందుకే కదా గురువుగారు తో కష్టపడి శ్రద్ధగా పిహెచ్డి చేస్తాను మీకు మంచి పేరు తీసుకురావాలని ఆ తెచ్చావులే పెద్ద పేరు ఉన్న పేరు చెడగొట్టుకుంటుంటే చాలు సరే
ఇక్కడి నా కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుంటాను. అదే నా మాటలకు అర్థం? అయితే ఊరుకోరు. ఏంట్రా అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావా? బాగా చదువుకుని ఎంతో గొప్పవాడు అవుతావు అనుకుంటే నువ్వు ఇలా ఊళ్ళో గొడవలన్నీ నెత్తిరేసుకుంటే ఎలారా? నీకేమన్నా అయితే నేనేమవ్వాలి? నిన్నెంతగా అభిమానిస్తున్నానో అర్థం చేసుకోరా. ఎందుకురా నవ్వుతావు? నేనేమన్నా కామెడీ చేస్తున్నానా? నేనెంత సీరియస్ గా మాట్లాడుతున్నాను తెలుసా? నేను సీరియస్ గానే నవ్వుతున్నాను. ఎట్రా కొట్టకూడదు మరి. కొట్టకూడదు. నువ్వు బాగుండాలి, నాకంతకన్నా కావాల్సిందే ఉంది. కానీ నీలో ఉన్న ఆవేశం కాస్త తగ్గించుకోవాలిరా. ఈ వ్యవస్థను మార్చడం నీ ఒక్కడి వల్ల ఏది కాదు, అర్థమైందా?